నమస్కారాలు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకు నేను శుభదినం అన్నానంటే, ఈరోజే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రంలో ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు, సైకోపాలన పోయింది. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, రేపే ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో అతిపెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎంపి, అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం, వారు మాగుంట రాఘవరెడ్డి గారు, అదే మరిగా కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు. ఆయనతో కలిసి చెంచు విశ్వ కృష్ణ చైతన్య, ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. చీరాల మాజీ శాసనసభ్యులు, మన మిత్రులు, మళ్ళా సొంతింటికి వచ్చాడు రామారావు గారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం. రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు, ఈరోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి సైకోపాలన పోవాలి, ఎన్డీఏ పాలన రావాలి. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు అందరం బాధపడ్డాం, భయపడ్డాం. సరే, నాలాంటి వాడు తెగాయించాం, అది వేరే విషయం. మీరు చూశారు, నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైనా నష్టమైనా పోరాడాను. ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసరం, నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసరం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించాను. ఆ విధంగా ముందుకు పోయాం. అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది, ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు పెట్టుగా ఇక్కడే వర్మ గారు ఉన్నారు, పిఠాపురం నుంచి. ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడా వెనుదిరుగుల, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఎక్కడా వెనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా, తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసరం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు
ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదట ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదట మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు, శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తామంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈరోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు మాగుంట రాక ఏమీ మీకు అనుమానం లేదు. ఈరోజు చూస్తే మొత్తం ఒంగోలు నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. ఈరోజు నాకు అన్నీ చెప్పాను, నేను అదే చెప్పింది, అదే క్లారిటీ నాకు నీకేమవసరం ఒక సెకండ్. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్టు జిల్లా రాజకీయం తిరగబడింది. రేపు డెఫినెట్ గా 100% స్థానం మనదే, దాంట్లో మీకు అనుమానం ఉధృతంగా గాలి వీస్తా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాన్లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు. రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి. దర్శి కూడా తొందరలో నిర్ణయిస్తాం, పెడతాం. ఏం చచ్చిపోవక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, అయిపోయింది ఆ రోజులు. ఇంకా